మీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్ తీసుకొచ్చు. తీసుకొచ్చానా? కాబట్టి ఫోటో కూడా ఉండదు. నమ్మకానికి అమ్మాయిలు ఉంటామన్నా మేము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతుంది, ఆడి వెనక చూడు బరాబర్ ఎవరో ఎక్కించుకోబోతున్నాడు. ఇంట్లో పోతానండి మామా. అంకుల్ ఓకేగా? అదే నువ్వు పండగ మొన్న విజయ్ అన్నకు ఈ శాండీ ఆడేరా ఇన్స్టాగ్రామ్ గురించి ఘోరంగా ఎక్కి చెప్పిండు మన గురించి. అవునా? అమ్మ పొర్ర పొర్ర పోనీ అనుకుంటా అంటే మన గురించి ఎక్కిస్తాడు అరే వీడు. సరే చూసుకుంటారా విని, చూసుకుంటా. ఏదో ఒకరు మంచిగా వస్తాం అమ్మ, గట్టి వస్తాలి విని, చూసుకుందాం. అన్నా ఏమ్రామై కనబడతలేవు ఇన్ని రోజుల కాంచి, ఇక్కడ పోయినారా? అన్నా హనీమూన్ పోయినన్నా. ఏం రో ఇన్ని రోజులు పోతారా హనీమూన్కి? వాడు హనీమూన్కి మూన్ మీద పెడితే రే సాండి పోరత్తాను రో. అరే చూర్ణిగా నీకు అక్కలేక్కున్నది, నీ పిల్లి ఏందిరా ఇది? ఊకో అన్నాను మస్తు రోజు ట్రై చేస్తాను అన్నా. నేను చూస్తే నవ్వుతాంది కానీ పడ్డదా లేదా తెలుస్తలేదు. ఏమైనా ఇస్తే తీసుకుంటాంది కానీ లవ్ అనుకుంటాందో ఫ్రెండ్షిప్ అనుకుంటాందో అర్థమైతే లేదు. అట్లానా? సరే నేను చూసుకుంటా పో, మర్చిపో మీ పిల్లలు, నేను చూసుకుంటా పోరా. అడు అడు పోరా, సెట్ ఇద్దాం పో. రే సాండి ఐరా, రే ఐరా. హాయ్ హాయ్ అన్నా. అరే సాండి డ్రిప్పింగ్ వేరే ఉన్నది రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా. సారాయి రజ్కి చచ్చిపోదాం ఇక. ఏం చచ్చిపోతే ఎట్లా వస్తుంది అన్న? పోయారు రా
ఏంది నైట్ గణేశాల ఫోన్ చేసిన కాల్ వెయిటింగ్ వచ్చింది, మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలే. గదా నిన్న మా పిన్ని ఫోన్ చేస్తే మా అమ్మ మాట్లాడింది, అయినా నిన్న నేను తొందరనే పడుకున్నా కదా. అవునా, మరి నేను స్టేటస్ పెడితే చూసినావు కదా. అరే ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నా మీద నమ్మకం లేదా? అట్లా కాదు, ఈవినింగ్ బయటికి పోదామా? ఏంటి బయటికా? మా మమ్మీకి తెలిస్తే చంపేస్తుంది. ఏంది నువ్వు ఎప్పుడు ఏదైనా అట్ట అని చెప్తావు? సరే గదంతా వదిలే, కానీ చాక్లెట్ ఏమన్నా తెచ్చావా? మర్చిపోయినా, సారీ. ఛీ, మరెందుకు రోడ్డు మీద ఆపి మరీ బిల్డప్లు చేస్తున్నావు? చాక్లెట్ తెస్తేనే మాట్లాడు, లేకపోతే లేదు. ఆగు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అన్నా మేదరా, చాక్లెట్ ఏమైనా ఉన్నదా నన్ను ఇక్కడ? సిగరెట్ ఉన్నది కావాలా? సిరి పర్స్ మర్చిపోయినా, సాయంత్రం కంపల్సరీ ఇస్తాను నీకు చాక్లెట్, ఓకేనా? ఏ హాయ్. హాయ్. మా గల్లీలో కొత్త వారెంట్ వచ్చింది మీరేనా? అవును, మీకు ఎలా తెలుసు? మాకంతకన్నా వేరే పనే ఉందిగా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఇంతకుముందు మాదే, అది మా తాత మీ ఓనర్ ఆంటీకి రాసి చనిపోయాడు. అవునా? యాక్చువల్ అందరూ నన్ను అంటుంటారు, నా కూడా మా తాత పిల్లలు వచ్చినాయని. ఇంతకీ మీ పేరేంటి? హాయ్, దిస్ సాయి, 24/7 అవైలబుల్ ఆన్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్. అయ్యో అంత క్యూట్గా నవ్వకండి, ఒక కిడ్నీ అమ్మైనా సరే మీకు ఒక కిలో బంగారం కొనియాలనిపిస్తుంది. నీకు కాలేజ్ టైం అయితే అన్నట్టు కదా, పోయిగా. ఓకే పర్లేదండి, మనం మళ్ళీ వెళ్దాం, ఓకేనా? బాయ్. సరే దింపేసేయరా, పో దింపు. నన్ను ఇరకడానికే ఉంటారన్నా మీరు, పెట్రోల్ అయిపోయిందిగా ఎట్లా? ఏంటి పెట్రోల్ లేదా? పెట్రోల్ పోసుకోవడం కూడా పైసలు లేవా? అరే శాండీ ఏమైందా? పెట్రోల్ అయిపోయిందన్న. సరే ఇవ్వండి తీసుకెళ్ళి. ఏముంది మా నాన్న, నా టైం కూర్చు. అబ్బా ఇల్లు కూడా ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలారా?
వచ్చి నీ అమ్మ పిల్ల ముంగడ ఇచ్చే పోయిందన్న. చలో మాయ వేండు, ఇంత అందరూ ఇంటికి పోతా, నాకు ఘోరం ఆకలితాం. రైట్ మాయోడ ఇన్ని ఉన్నాడు, నేను తిన్నాను కలుస్తాం అమ్మ నీకు. అంటే మర్చిపోయిన మా అయ్య ఊళ్ళో లేడు కదా.